నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఇంట్లో వెండి విగ్రహాలు ఉంటాయి కదా, వెండి విగ్రహాలను పూజించవచ్చమ్మా? పూజిస్తే ఎలాంటివి పూజించవచ్చు అంటారు? వెండి విగ్రహాలు పూజించవచ్చమ్మా. అయితే పూర్వం ఏమిటంటే పంచలోహ విగ్రహాలు లేకపోతే ఇత్తడి విగ్రహాలు, కంచు విగ్రహాలు ఉండేవి. అసలు విగ్రహం ఎందుకోసం? మన నిగ్రహం కోసం, కాన్సన్ట్రేషన్ కోసం. అక్కడ ఏదైనా ఒక ప్రతిమ ఉంది అంటే ఆ ప్రతిమని చూస్తూ మనం లీనమైపోయి మనం భక్తి భావంతో పూజ చేస్తూ ఉంటాం. లేకపోతే అక్కడ ఏమీ లేదనుకోండి, మన మనసు పరిపరి విధాల వెళ్ళిపోతూ ఉంటుంది. గాలికంటే కూడా వేగమైంది ఆలోచన, వెళ్ళిపోతూ ఉంటుంది. 360 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు ఏంటి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ నిగ్రహం కోసం అనేటటువంటిది విగ్రహాన్ని పెట్టారు, విగ్రహారాధన అనేటటువంటిది. అయితే కంచు విగ్రహాలు కానీ పంచలోహ విగ్రహాలని కానీ ఇత్తడి విగ్రహాలని కానీ పూజించేవారు ఒకప్పుడు. ఇప్పుడు చాలామంది వెండి విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఏవి పెట్టుకున్నా మనం అంగుష్ట మాత్రంగా పెట్టుకోవటమే, పెద్ద పెద్ద విగ్రహాలు మనం పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్లవాడైతే ఇంత అన్నం తింటాడు, అవునా? అదే 5 నెలల పిల్లవాడు ఎంత తింటాడు? అప్పుడే 6 నెలల అన్నప్రాసన అవుతుందమ్మా. ఇంత తింటారు, ఇంత తింటారు కదా. ఇంత అయితే మనం మన ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎలాగుంది? ఒంటరి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు చాలా వరకు కూడా కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇంత పెద్ద పెద్ద గిన్నెలతో ఉండేవాళ్ళు కాబట్టి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్న నివేదన అనేటటువంటిది అంత బాగా భారీగా జరిగేది. ఇప్పుడు మరి అంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ఇంతే పెడతానంటే అట్ట, ఇంత పొట్ట ఉన్నటువంటి పిల్లవాడికి ఇంతే పెడితే లేనాయనా అనొచ్చా? అర్ధాకిలతో లేపినట్టే కదా, అది ఆ పాపం మనకు వస్తుందా రాదా? అందుకని ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి అంగుష్ట మాత్రంతో పెట్టుకోమని చెప్పడం కారణం అదనమాట. అందుకనే మనకి ఆదిశంకరాచార్యుల వారు ఏమందించారు? పంచాయతన పూజను అందించారనమాట. ఈ పంచాయతన పూజ అనేటటువంటిది ఏమిటి అంటే గణపతి, సూర్యుడు, శివుడు, అంబిక, విష్ణువు, ఈ 3-5 కలిపి పంచాయతనం అంటారు. ఈ మధ్యలో పెట్టేటటువంటిది ఈశ్వరుడు ముఖ్యంగా ఆరాధించేటటువంటి వారు ఉన్నారనుకోమా, వారు మధ్యలో లింగాన్ని పెడతారు, దాన్ని శివ పంచాయతనం అంటారు. అదే విష్ణు పంచాయతనం ఉన్నటువంటి వారు ఉన్నారనుకోమా, మధ్యలో విష్ణువు శాలగ్రామాన్ని పెడతారు. అదే గణపతి ఆరాధకులు అనుకో, గణపతిని పెడతారు. అమ్మవారి ఆరాధకులని మధ్యలో అమ్మవారిని పెడతారు. అదే సూర్యనారాయణమూర్తి ఉపాసకులు అనుకో, మధ్యలో సూర్యనారాయణమూర్తిని పెట్టి 4 దిక్కులా 4 పెడతారనమాట. ఇవన్నీ కూడాను మనకి ఎక్కడ కొనుక్కుంటే వచ్చేవి కాదు, బాణం అంటారు. ఉదాహరణకి చెప్తా నేను, నర్మదా నదిలో దొరుకుతుంది బాణం అంటారు, అది లింగం అనమాట. ఆ లింగం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ నర్మదా నది నుంచి తీసుకొచ్చి ఈ పంచాయతనంలో పెడతారనమాట. అవి మొత్తం కూడా అన్నీ కూడాను శాలగ్రామ రూపంలో ఉంటాయి. అంటే మనం చెప్పాలి, మనం సామాజికంగా మనకి లౌకికంగా అర్థమవటం కోసం అంటే ఇంత ఇంత రాళ్ళలాగా ఉంటాయి, ఆ వాటిని తీసుకొచ్చుకొని మనం పూజ చేసుకుంటాం, దాన్ని బాణం అంటారు. ఉదాహరణకు నేను చెప్పాను కదా, నర్మదా నది నుంచి తెచ్చుకున్నటువంటి ఈ బాణం ఏదైతే ఉందో అది. అట్లా 5 చోట్ల నుంచి కూడా, 5 నదుల నుంచి కూడా తీసుకొచ్చినటువంటిదే ఇవి, ఈ పంచాయతనం అనమాట. ఆ తర్వాత కాలక్రమేణా ఏర్పాటు చేసుకున్నటువంటివే ఈ విగ్రహాలు. ఈ విగ్రహాలు మనకి సులువు కోసం కూడానమ్మా. ఇత్తడివి కానీ కంచువి కానీ ఇవి ఏమైతే అంటే కొంతకాలం అయిన తర్వాత వాటి ముఖం యొక్క తోముతూ ఉండడానికి కష్టతరము. ఒకవేళ తోముతూ ఉన్నా కూడా ఏమవుతుందంటే మొహంలో ఉన్నటువంటివన్నీ కూడా కనుముక్కు తీరు అంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది, అంటే మార్పు అనేటటువంటిది వస్తుంది. అదే వెండివి అనుకోమ్మా, చాలా తేలిగ్గా సులువుగా మనం చేసుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. మనం మరి వెండి కంచాల్లో తింటున్నాం కదా, అప్పుడైతే బంగారం పువ్వు వేసింది కదా అనేటటువంటి మాట మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఏమి మనకు బంగారాన్ని వాడాల్సిన అవసరం లేదనే చెప్తారు పెద్దవాళ్ళు. సరే, అదంతా తర్వాత విషయం. ముందర ఈ వెండి విగ్రహాలను అయితే కనుక మనం చక్కగా వాడుకోవచ్చు వెండి విగ్రహాలని. అయితే అది వెండి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తాడు? ఈశ్వరుడి నుంచి వచ్చింది, శివుడి నుంచి వచ్చింది వెండి. అందుకని చెప్పి వెండి విగ్రహాలు కొంతమంది ఇళ్లలో పెట్టుకోరు అంటూ ఉంటారు. అందుకే ఇప్పటికీ కూడాను అవును, కొంతమంది ఇళ్లలో పంచలోహ విగ్రహాలని లేకపోతే కనుక కంచు విగ్రహాలని, కంచు మోగినట్టు కనకమ్మ మోగున అని అంటారు కదా, కనుక అందుకని కంచు పెట్టుకుంటూ ఉంటారు కొందరు. అది వారి వారి ఇష్టాన్ని బట్టి. మీరు అడిగిన ప్రశ్నకైతే కనుక అమ్మ, వెండి విగ్రహాలు పెట్టుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. అది మీ ఇష్టదేవత కావచ్చు, కులదేవత కావచ్చు, ఇంటి దేవత కావచ్చు. నార్మల్ దేవుళ్ళలోనే ఫోటోలలోనే పూజించవచ్చు కదమ్మా. అంతేనమ్మా, నేను చెప్పాను కదా మీకు, ఈ అంగుష్ట మాత్రంలో గనక పెట్టుకుంటే మనం చిత్రపటాలకు ఏ విధంగా అయితే నీకు మహానివేదనకి అవకాశం లేదు,
అన్న పక్షంలో ఇంత పాలు పెట్టండి, పండు పెట్టండి, లేకపోతే ఇంత చిన్న బెల్లం ముక్క పెట్టండి. విగ్రహాలు పెట్టుకుంటే రోజు పూజించాలి అంటారు. విగ్రహాలు రోజు పూజించాలంటేనమ్మా, నేను చెప్పినటువంటి ఆ పంచాయతీన పూజ ఏదైతే ఉందో అదైతే కనుక రోజు నిత్య అభిషేకం చేయాలి. ఈ వీటికి రోజు కూడాను ఈ నిన్న పెట్టాం కదా పూలు, ఆ పూలను తీసేస్తాం. దాన్ని ఏమంటాము, నిర్మాల్యం అంటాము. మాల్యం అంటే దండానర్థం. నిన్న పెట్టినటువంటి పూలు ఏవైతే ఉంటాయో అవి వాడిపోతాయి కదా, అవి తీసి పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఈరోజు మళ్ళీ ఆ పువ్వులు పెడతాం మనం. పువ్వులు పెట్టి ఒక దీపం వెలిగించండి, ఒక అగరబత్తి వెలిగించండి, ఒక పండో ఫలమో ఏదో ఒకటి, మా దగ్గర ఏవీ లేదా, చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టండి. ఏదైనా సరే అలా నివేదన చేసేయచ్చు. తేలికగా చేసుకునే పూజేనమ్మా, చాలా తేలికగా. విగ్రహాలు ఉంటే ఏవో భయ, అది చేయాలి ఇది చేయాలి. ఎప్పుడైతే మనకి లింగం కానీ ఈ పంచాయతనాలు ఇవి ఉంటాయో అప్పుడు మాత్రమే. ఇప్పుడు వెండి పంచపాత్రలు ఉద్ధరణలు వాడుకోవట్లా మరి మనం, అవన్నీ కూడా మనం దేవుడి పూజా సామాగ్రి వెండి వాడుకుంటున్నాం కదా, అందులో మనం ఏమైనా బంగారు పువ్వు వేస్తున్నామా? లేదు కదా. మనం తినేటటువంటి కంచాలు ఏవైతే ఉంటాయో అందులో మధ్యలో బంగారు పువ్వు వేస్తాం. అది ఎందుకంటే దోషం లేకుండా ఉండటం కోసం. ఆ బంగారు పువ్వు అనేటటువంటిది వేయటం వల్ల ఆ స్వర్ణానికి ఉండేటటువంటి దానివల్ల ఆ కంచానికి ఉండే, అంటే ఒకసారి ఎవరైతే తింటారో అది ఎంగిలి అవుతుంది ఎంత కడిగినా కానీ, అందుకని ఆ దోషం పోవటం కోసమని ఈ మధ్యలో బంగారు పువ్వు అనేటటువంటిది. ఒకప్పుడు విస్తట్లోనే తినేవారు, ఇప్పటికీ విస్తట్లలోనే తింటాము. ఆ విస్తట్లో లేని పక్షంలో ఈ బంగారు పువ్వు వేసినటువంటి వెండి కంచమైనా సరే మడికి పనికొస్తుంది అని అదేమా. ధన్యవాదాలు.